నమస్తే అండి. ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చానండి. అన్నయ్య వాళ్ళ బాల్కనీలో చూడండి ఎంత బాగా పెట్టుకున్నారో మొక్కలు. ఫస్ట్ మీకు మనీ ప్లాంట్ చూపిస్తున్నానండి. డాలియాలో రెండు కలర్స్ పెట్టుకుందండి. తర్వాత ఇగోండి వాటర్ లిల్లీలు అండి. మనము మామూలు లిల్లీలు పెట్టుకున్నాం చూడండి, అట్లానే తను కూడా అమెజాన్లో బుక్ చేసి దుంపలు తెప్పించుకుందండి. లిల్లీలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి, ఇవి రెండింటిలో పెట్టేసుకుందండి. లిల్లీలు చక్కగా చూడండి, ఇట్లా ప్లేట్లు కూడా పెట్టుకున్నది. మళ్ళీ ఇదంతా మనకి పాడవకుండా, వాటర్ ఏమన్నా కొంచెం వచ్చినా కూడా మరకలు పడకుండా ఇలా ప్లేట్లలో పెట్టుకున్నాం అనుకోండి, ఏదన్నా వేస్ట్ వాటర్ ఉంటే దానిలోకి వచ్చేస్తుంది. తర్వాత ఇదిగోండి కాగడ, మళ్ళీ పెద్ద కనకాంబరాలు ఉన్నాయి. ఇదిగోండి చామంతి, ఈ చెమెలి మొక్క అండి, చాలా బాగా వచ్చింది. ఇంకా రెండు మొక్కలు కూడా వచ్చినాయి చూడండి. దాన్ని ఎలా ప్లాన్ చేసుకుందంటే ఏసీ పైపులకి కట్టుకుందండి దారంతో. చక్కగా పాక్కుంటూ వెళ్ళిపోయిందండి పైకి, బాగా వస్తుందండి. అన్నీ కుండీల్లోనే కదా చక్కగా పెంచుతుంది వదిన కూడా. మళ్ళీ ఆకులన్నీ దూసేసిందండి, ఇంకా పిలక రావాలి. తర్వాత మరుము అండి, ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నది. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి, మంచి వాసన వస్తుంది చక్కగా. తర్వాతది క్రోటన్ అండి, ఉని అందంగా ఉంటుందని పెట్టుకున్నారు. తర్వాత ఇది సన్ఫ్లవర్ డాలియా అండి, ఇవి పెద్ద సైజు పూలు వస్తాయి బాగా, చాలా అందంగా ఉంటుంది. నాకు ఫొటోస్ పెట్టింది వదిన. ఇది వంట రెక్క మందారం అండి, ఫ్యామిలీలో అందరం మేము మందారం మొక్క లేకుండా అయితే ఎవరూ ఉండం, ప్రతి ఇంట్లోనూ ఉందండి మందారం, వంట రెక్క మందారం అండి. తర్వాత ఇది వైట్ గులాబీ అండి, క్రేపరు చాలా బాగా పాకుతుందండి పైకి, వైట్ పువ్వు ఒకటి ఉన్నది చూడండి, పైకి పాకుతూ వస్తుంది, మొగ్గలు వచ్చేసినాయి. దాన్ని కూడా దారంతో కట్టుకుందండి చక్కగా, మనకులానే ప్లాన్ చేసుకుంది తను కూడా, పైప్ కట్టేసుకుంది. అన్నీ మొక్కలు ఉన్నాయి. తర్వాత వేరుశెనక్కాయ అండి, అవి కాయలు కూడా పైకి కనిపిస్తున్నాయండి, మూడు కాయలు పైకి వచ్చి. సన్ఫ్లవర్ డాలియా అండి, ఇది కూడా బాగా పోస్తాయి పూలు. ఇది అలోవేరా, ఇది ఎల్లో కలర్ గన్నేరు అండి. తర్వాత విరజాజ్ అండి, విరజాజ్ కూడా ఇప్పుడే కొంచెం పాకుతూ ఉంది. తర్వాత ఇది అడవి మల్లె చెట్టు అండి, కనకాంబరం కలర్. ఇది ఎల్లో కలర్ గులాబీ అండి. ఇది క్రోటను, తులసి మల్లె మట్టికి వదిన కూడా రెండు పెట్టుకున్నదండి మనకులానే, ఒకటి పూజ చేసుకుంటుంది, ఒకటేమో ఇంట్లో వాడుకోవటానికి. మందార చెట్టు అండి, గులాబీలు కూడా బాగా పూసినాయండి కదండి. ఇవి కటింగ్ చేసేసుకుంటేనే మరలా మనకి పిలక వచ్చేసి మొగ్గలు వస్తాయి. చెట్ను ఉంటే అందంగా ఉంటాయని ఉంచుకుంటాం కానీ అలా కాదు. మనకి పువ్వు అయిపోగానే గులాబీ పూలు తీసేసేయండి, మొదట్లో వేసేసుకున్నా అవే ఉంటాయి. ఇట్లా తీసేసుకోండి, చక్కగా పిలక వచ్చేసి మనకు మొగ్గలు వచ్చేస్తాయి. తర్వాత నేను ఈరోజు వదిన వాళ్ళ ఇంట్లో కొన్ని ప్లాన్ చేసుకున్నామని అండి. ఇవి బెండలు, ఇవి గోరు చిక్కుళ్ళు, తర్వాత ఇవి దోశ ఇత్తనాలు, కొంచెమేమో తోటకూర. వదినకి అన్నీ పూల మొక్కలే ఇష్టం అండి, మనకేం కూరగాయలు ఇష్టం కదా. కూరగాయ ఇత్తనాలండి, ఫస్ట్ బీన్స్తో స్టార్ట్ చేద్దాము. బీన్స్ పెట్టుకుందామండి, రెండు కుండీల్లోకి బీన్సే పెట్టేసుకుందాం. ఇవ్వండి పెడుతున్నాను, మూడు ఇత్తనాలు పెట్టుకుందామండి. రెండు కుండీల్లోకి బీన్సే పెడుతున్నాను, నాకు బీన్స్ చాలా ఇష్టం అండి, అందుకనే ఇక్కడ కూడా నేను అన్నయ్య వాళ్ళ ఇంట్లో కూడా బీన్సే పెడుతున్నాను. ఇవి చెట్టు బీన్స్ కాబట్టి తనకి ఇబ్బంది ఉండదు కదా. చిన్న బాల్కనీ చక్కగా ఉన్నది, ఇక్కడేమో బెండలు వేస్తున్నాను చిన్న కుండీల్లోనే. మూడు ఇత్తనాలు పెడుతున్నానులేండి, అంటే పెట్టినది విత్తనం ప్రతిదీ ఒకవేళ అమ్మలు ఇచ్చినా వలముక్కపోయిన ఇబ్బంది లేకుండా. గోరుచిక్కుడు ఇత్తనాలండి, ఇవి కూడా మూడు ఇత్తనాలు పెడుతున్నాను. గోరుచిక్కుడు ఇత్తనాలే, రెండు కుండీల్లోనూ గోరుచిక్కుడే పెట్టేస్తున్నానండి. దీనిలో దోశ ఇత్తనాలు వేసుకుందామండి, ఇవి ఎలా వేసినా వచ్చేస్తాయండి. ఇటువైపు పెట్టాలి అటువైపు అనే ఉండదు, ఇట్లా పెట్టేయచ్చు మామూలుగా. మట్టి కొంచెం తడిగా ఉంది, కొంచెమే నీళ్లు జల్లుకుందాము పైన.
కొంచెం తోటకూర విత్తనాలు ఉన్నాయండి. మనకి ఇంకా కుండీలు లేవు కదా, ఈ కుండీలోనే కొన్ని కొన్ని చల్లేస్తాను. అవి వచ్చేలోపు ముందు ఇవి వచ్చేస్తాయి కదా. తోటకూర అంటే మనం పీకేసుకుంటాం కదండి, అందువల్ల పైన చల్లేస్తున్నాను. కొంచెమేలేండి ఉన్నాయి, అవి నా బ్యాగ్లో ఉన్నాయి. ఇంకా అవి చల్లేస్తున్నాను తెచ్చి. పైన వాటర్ కొంచెం చల్లుకుందాం అంతే. ఆల్రెడీ మట్టి తడిగా ఉన్నది కదా, అట్లా చల్లుకుంటే సరిపోతుంది. అన్ని కుండీల్లోనూ అట్లానే చల్లేసుకుందాం. మనకేమో నల్ల మట్టి ఉంటుంది, మన సైడ్ ఇక్కడ అంతా ఎర్ర మట్టేను. అన్నయ్య వాళ్ళ ఇల్లు అండి. వదిన ఇంట్లో కూడా పీసులు ఇల్లు పెట్టుకుందండి, అదేమో కురవటను. మెయిన్గా మీకు చూపించాల్సింది ఏంటంటే, ఇది మా పెద్దమ్మ వేసిన పెయింటింగ్ అండి. ఇది పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అన్నయ్య అంటే. మా పెద్దమ్మ ఎప్పుడో ఇది వేసి సుమారు 60 సంవత్సరాలు అవుతుందేమో పెయింటింగ్. పెద్దమ్మగా చనిపోయారండి, తనకి ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అండి. చూడండి ఎంత బాగా వేసిందో పెయింటింగ్ పెద్దమ్మ. ఇదేమో మా వదిన కుట్టిందండి, అదే వదిన కుట్టిందండి సీనరీ. ఇది కూడా చాలా బాగుందండి. నేనైతే ఎవరింట్లోనూ ఇదైతే చూడలేదండి. మీరు ఎక్కడన్నా చూసారేమో నాకైతే తెలియదు కదా, చెప్తున్నాను ఇది. మీరు ఒకసారి అది చూడండి, అది అదేదో గెస్ చేయండి. పెద్దమ్మ ఇది రెల్లిగడ్డతో తయారు చేసిందండి ఈ సీనరీ. చూడండి ఎంత బాగుందో. నేనైతే ఎవరింట్లో కూడా చూడలేదండి ఇలా. అయితే అన్నయ్య మళ్ళీ దీన్ని ఫ్రేమ్ కట్టించుకున్నారండి. పాత ఫ్రేమ్ పాడైపోతే మరలా అన్నయ్య కట్టించారండి ఇది. ఎమ్మెల్యే అయితే వదిన కుట్టిందండి. వదినకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఇవన్నీ, పెద్దమ్మ దగ్గరే నేర్చుకుంది వదిన. వదిన కూడా చాలా బాగా కుట్టిందండి. వదిన నీట్గా సర్దుకుందండి షోకేస్, చూడండి ఎంత బాగుందో. వదిన ఏ పని చేసినా నీట్గా చేస్తుంది. తన దగ్గరకు వచ్చినప్పుడు అన్ని కొన్ని విషయాలు కూడా నేను నేర్చుకొని వెళుతూ ఉంటాను. ఎందుకంటే ఇది మీకు చూపిస్తున్నాను ఒకటి చూడండి. ఇది పెద్దమ్మ ఎప్పుడో చేసినది బిర్లా మందిర్ అండి. ధర్మాకోల్ షీట్తో చేసిందండి. కూర్చొని చూపిస్తాను. ఇది బిర్లా మందిర్ అండి. పెద్దమ్మ ధర్మాకోల్ షీట్తో చేసిందండి చూడండి. ఎప్పుడో చేసింది ఇది, పాతగా అయిపోయి తెలుస్తుంది చూడండి మీకు. అన్నయ్య మెడ్డికి అన్ని తన జ్ఞాపకాలతో పెద్దమ్మయ్యి చాలా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడండి. మీరు కూడా గమనిస్తున్నారు అసలు ఆ గీతలు అవన్నీ ఎంత బాగా చేసిందో పెద్దమ్మ. బిళ్ళా మేము సెలవులు ఇవ్వగానే పెద్దమ్మ వాళ్ళ ఇంటికే వచ్చేవాళ్ళం అండి. వచ్చినప్పుడు పెద్దమ్మ ఇంట్లో పనులు అని ఇట్లా అల్లికలు కుట్లు ఇట్లా అన్నీ తను నేర్చుకున్న విద్యలన్నీ కూడా మనకు నేర్పించిందండి అందరి పిల్లలకి. మా కుక్కలకని కాదు, తన పిల్లలు ఎవరు వచ్చినా హాలిడేస్లో అందరికి అట్లాంటివన్నీ నేర్పించిందండి పెద్దమ్మ. ఇది పాత మంచం అయ్యండి, మంచం కోళ్ళు. ఈ కోళ్ళను ఉపయోగించి స్టూల్ తయారు చేసుకుందండి వదిన. పైన ఏమో నవారు అల్లింది చూడండి, తను తెలివిగా చేస్తుందండి ఏ చేసినా. నేను ఇప్పుడు దీని మీద వచ్చిన కాడ నుంచి ఒక చిన్నది దిండి వేసుకొని లావు కూర్చోవడమేనండి. అమ్మా చాలా బాగుందండి. మనం కూడా పాత వస్తువులను కూడా ఇట్లా తయారు చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మన్నాయి వాళ్ళు మనవడండి, పేరు నిత్విన్ ఆరో అండి. చాలా యాక్టివ్గా ఉంటాడు నిత్విన్. నిత్విన్ అంటే హాయ్ చెప్పు వాళ్ళకి. ఆంటీ వాళ్ళకి హాయ్ చెప్పు. హాయ్ అను హాయ్. చూడండి సిమెంట్ కుండీలో పెట్టుకున్నది వదిన. తమలపాకు అండి చూడండి, తమలపాకు మనీ ప్లాంట్ రెండు కలిపి పెట్టింది. ఇక్కడేమో ఈరోజు శుక్రవారం కదండి, 4 ఆకులు కోసింది పూజకి. ఆకులు చూడండి చాలా బాగా వస్తుంది. ఇదంతా పాకించుకుందామని తను ప్లాన్ చేసుకుంటుంది. ఇట్లా పైకి కానీ కట్టేసి నేను ఇంతవరకు వచ్చింది. ఇంకా ఈ పక్కనేమో ఒక చిన్న దాంట్లో వాటర్ పోసి మనీ ప్లాంట్ అండి. దాన్నే చివరికి దాకా వెళ్ళింది, అక్కడ కూడా అంటులాగా వచ్చేసింది. ఇంకో చోట ప్లాన్ చేసుకోవచ్చు మనీ ప్లాంట్.